శ్రీకాకుళం జిల్లా పాలకొండ పోలీస్ స్టేషన్ లో పాలకొండలో ఉన్న దేవాలయాల అర్చకులు, చర్చ్ ఫాదర్లు, ముస్లిం పెద్దలతో డిఎస్పీ శ్రావణి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ రాష్ట్రంలో పరిస్థితులు బాగోలేదని, వాటిని అధిగమించేందుకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటుతో పోలీస్ శాఖ నుంచి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. జనసంద్రం ఎక్కువగా ఉన్న దేవాలయాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ప్రతి దేవాలయాల్లో ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి కమిటీలో రాత్రిపూట దేవాలయాల్లో గార్డ్ని నియమించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేవాలయాల్లో దేవుడు అలంకరించిన ఆభరణాలు రాత్రిపూట దేవాలయాల్లో ఉంచవద్దని తెలిపారు. అనంతరం కోటదుర్గ దేవాలయం ఈవో వాసుదేవరావు మాట్లాడుతూ, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న దేవాలయాలు చాలా వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, నైట్ వాచ్మెన్ ను నియమించడం జరిగిందన్నారు. ఉన్నతాధికారులు కూడా దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ప్రతి దేవాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సీఐ శంకర్రావు, ఎస్ఐ ప్రసాద్, వివిధ దేవాలయ అర్చకులు, చర్చ్ ఫాదర్లు, ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సంఘటనల దృష్ట్యా మేము ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగిందండి. ఈరోజు మనకు తెలుసు, రాష్ట్రంలో చాలా టెంపుల్స్లో చిన్న చిన్న మిస్టీవియస్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అనేసి. దీనికి సంబంధించి మేము ఇక్కడ మా సబ్జెక్షన్ పరిధిలో ఉన్న టోటల్ అర్చకులు, పూజార్లు, మెయిన్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని పిలిపించడం జరిగింది. వాళ్ళు మేమందరూ ఇన్ఫాక్ట్ రిక్వెస్ట్ చేశాము, వాళ్ళెండ్ నుంచి వాళ్ళు ఒక సీసీ క్యామ్ మాకు హెల్ప్ఫుల్గా ఉన్న ఒక సీసీ క్యామ్ కానీ, ఒక సెక్యూరిటీ ఎవరో ఒక ఊళ్ళో వాళ్ళని కొంచెం ఒక 1000 అలా పెట్టుకుని అక్కడ పడుకునేలాగా కానీ, అలా ఎవరో ఒక కొన్ని ఆల్టర్నేటివ్స్ చేసుకోమని వాళ్ళని ఈరోజు రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. సో టెంపుల్ సెక్యూరిటీ అనేది మనందరి బాధ్యత. ఎవరైతే ఈ సెక్యూరిటీని బ్రీచ్ చేసి, ఎవరైతే ఎటువంటి ఈ మిస్గ్రెంట్ యాక్టివిటీస్ చేస్తారో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళపైన తీవ్రమైన చర్య తీసుకుంటుంది. అండ్ దీంట్లో భాగంగా మేము ఈ టెంపుల్ అఫెన్సెస్ చేసే వాళ్ళందరినీ కూడా కౌన్సిల్ చేస్తాము. అండ్ వీ విల్ టేక్ ఆల్ ద యాక్షన్స్ యాజ్ పర్ లా. అండ్ మేము ఈరోజు ప్రజల్ని కోరుకునేది ఏంటంటే, టెంపుల్కి ఒక శాంటిటీ ఉంది, ఈరోజు ఒక పవిత్రత ఉంది, ఆ పవిత్రతని కాపాడదాం మనందరం. వాళ్ళందరినీ ఆ పవిత్రతను కాపాడి, మనం ఆ టెంపుల్ వెళ్ళినప్పుడు ఎంత పవిత్రంగా ఉంటామో ఆ పవిత్రతని కాపాడి అక్కడ ఎటువంటి ఈ మిస్గ్రెంట్ యాక్టివిటీస్ జరగకుండా చూసుకుందాం. థ్యాంక్ యూ. ఒక గుడి, ఒక మాస్క్, వాటికి ఉన్న శాంటిటీ అనేది చిన్న డ్యామేజ్ వచ్చినా సరే ఆ శాంటిటీ పోతుంది, భక్తుల్లో ఉన్న ఆ బిలీఫ్ పోతుంది ఆ టెంపుల్ పైన కానీ, మాస్క్ పైన కానీ, చర్చ్ పైన కానీ. సో దీంతో మాకు ఎంత రోల్ ఉందో మీకు కూడా ఈక్వల్లీ అంతే రోల్ ఉందని మేము అనుకుంటున్నాం. దాంతో మీ నుంచి మేము ఈరోజు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఫస్ట్ థింగ్ ప్లీజ్ 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 ఇన్స్టాల్ సీసీ కెమెరాస్ మీరందరూ. మేము ఈరోజు మేము లిస్ట్ తీసుకుంటాం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ, అండ్ వీ విల్ అగైన్ మేము అప్డేట్ చేసుకుంటుంటాం. ప్లీజ్ ఇన్స్టాల్ ఏ సీసీ కెమెరా, ఎందుకంటే మీ ఎండ్ నుంచి మీకు ఏమైనా హెల్ప్ కావాలి. ద టెంపుల్ ఈజ్ వెరీ స్మాల్, చాలా చిన్న టెంపుల్, రెవెన్యూ అస్సలు లేదు అనుకుంటారా, వీ విల్ థింక్ ఆఫ్ అన్ ఆల్టర్నేటివ్. ఊళ్ళో వాళ్ళందరూ 100 రూపాయలు వేసుకున్నా సరే ఒక టెంపుల్లో ఒక సీసీ కెమెరా వస్తుంది. మనం దేవుడికి అన్ని పెడతాము, దీపాలు, నైవేద్యాలు, అన్నింటిలో సీసీ కెమెరా కూడా పెట్టామనుకుందాం. జస్ట్ ఆ సీసీ కెమెరా పెడితే ఆ సేఫ్టీ అనేది సెకండ్ లెవెల్లో ఉంటుందండి. సో ప్లీజ్ ప్లీజ్ లెట్స్ ఇన్స్టాల్ ఏ సీసీ కెమెరా. అండ్